Hi guys, this is Mr Rpb means Navati Burdubu from Srikakola. Today manaki Palasalo Samanichina Namala Kondani oka temple athunde. Athe Namala Kondani si Kondapaina temple untundi. Aa temple ki velli manam dani yokka visishtha enti dani yokka special enti anedi okasari video chuddam. Athe deeniki rendu darulu unnayi. Okati మనకి రోడ్ కూడా ఉంది పైకి ఎవరైతే వెహికల్స్ మీద వస్తే రోడ్ కూడా వెళ్ళొచ్చు ఇంకోటి అంటే మెట్లతో పైకి వెళ్ళాలి యాక్చువల్ గా బైక్ మీద డ్యామ్ వెళ్ళిపోవచ్చు కాకపోతే మీకు ఎక్స్‌ప్లోర్ బాగుంటదనేసి నేను మా ఫ్రెండ్ కూర్చోతాను ఇద్దరం మీకు మెట్లపై ఎక్కి ఎలా వెళ్తామో చూపిస్తాం ఒకసారి అలాగే మాతో ఫాలో అవ్వండి అయితే తిరుపతి కొండలాగా వీటికి మెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇద్దరం నడుస్తాం One specialty is a banana. How do you like this? I like it. 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 అదే ఇంకా కొండపైకి వెళ్ళి అక్కడ దేవాలయం అండ్ ఆ ప్లేస్ యొక్క రివ్యూ మీకు ఈ వీడియోలో చెప్తున్నాను ఇంకా చూసి ఆనందించండి సరే వెళ్దాం పదండి సో గాయ్స్ చూసుకుంటే సగం మెట్లెక్క మీదకి ఎలక్ట్రిసిటీ ఉంది అయితే చాలా అలుపుగా ఉంది సగం మెట్లెక్కడికి అలుపు ఎక్కువ వచ్చేస్తుంది అండ్ ట్రై చేద్దాం ఇంకా చాలా పైకి ఎక్కాలి మన సింహాచల దేవస్థానం మెట్లయితే ఎలా ఉంటాయో కొండ పక్క నుంచి అయితే ఫ్రెండ్స్తో వస్తే సరదాగా ఉంటుంది వెళ్ళడంగా మాట్లాడుతూ వెళ్ళిపోవచ్చు చూసారా ఎలగలిసిపోతాను ప్లేస్ అయితే పర్లేదు మెట్లు ఎక్కడానికి అయితే క్లీన్ చేసి ఉంచున్నారు నీట్గా ఉంది అయితే ఎక్కడానికి ఏ డస్ట్బిన్స్ ఏమి ఉండదు ఎలా కనిపిస్తుంది మెటల్ రివ్యూ బాబో ఈవేళ కూల్ డ్రింక్ తీసుకొని రావాల్సింది మావాడు రోజు ఎక్కేవాడు ఈరోజు కొండలెక్కితే అలిసిపోయాం అయితే 1/4 అంతా వస్తాము ఇంకొంచెమే ఉంది పైకి ఎక్కితే Okay, then we will go to Sorry, let's go. Hey guys, second door metro na ఇంకొంచెం పైకి మనకి వే అవుట్ ఉంది చూసుకుంటే మనకు రోడ్ అవుట్ ఉంది ఈ రోడ్లో వెళ్ళి అలాగే దాన్ని ఫాలో అవుతాం ఎప్పుడో ఈ గుడికి నేను ఒక 6 years బ్యాక్ వచ్చాను అనమాట అయితే అప్పటికి కొంచెం డెవలప్ అవ్వలేదు నార్మల్గా ఉండు నెమలకొండ ఇప్పుడైతే బాగా డెవలప్ అయ్యిందని చెప్తున్నారు మీదకి వెళ్తే ఒకసారి చూద్దాం ఒకసారి వ్యూ చూసి దాన్ని బట్టి మనం రివ్యూ చేద్దాం సరేనా అక్కడ ప్లేస్ ఏంటి ఎక్స్ప్లోర్ చేసి ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా బైక్ మీద వెళ్ళిపోవాల్సింది బైక్ మీద ఎక్కితే అయితే థ్రిల్ ఉండదని నడిచి వెళ్తే బాగుంటుందని అడ్వెంచర్గా మేము థింక్ చేస్తాం దానికి రీజన్ వీడియోని సో గాయస్ ఇది సో పైకి వెళ్తే ఇంకా వీడియో రివ్యూ చెప్తాను మీకు ఇంకా సైడ్ చూసుకుంటే ఎత్తెక్కిన కొలది మనకి ప్లేస్ అయితే డౌన్ కదా హైవే అండ్ పలాస కాశీబుగ్గ బాగా కనిపిస్తున్నాయి అన్నమాట అలుపు ఎక్కువ వచ్చేస్తుంది నడుస్తుంటే చాలా రోజులకి సో ఇంకా పైకి వెళ్దాం మా ఊడికైతే అసలు అడుగులు పడట్లేదు చూసుకుంటే ఈ అడవి నాదే ఈ వేట నాదే అలిసిపోతున్నాడు ఎక్కడానికి అయితే పడపడ ఎక్కేస్తున్నాడు ఇంకా దరిదాపులోకి వస్తాం కొండ దగ్గరికి అయితే దేవాలయం ఉంది కదా నన్ను ఎక్కి దాని రివ్యూ చూపిస్తాను మీకు చూసుకుంటే పైకి ఎక్కినంత ఉత్సాహం చాలా బాగుంది. అయితే మనకి ఈ సైడ్ చూసుకుంటే మొత్తం పలాస మొత్తం కనిపిస్తుంది. సినిమాలో చూసినట్టు పలాస నెమలకొండకి ఇంకా ఎక్కాం, ఇంకా వెళ్ళాల్సిన చాలా ప్లేస్ ఉంది. చల్లగా ఉంది ప్లేస్, మంచి గాలి తగులుతుంది. ఈవినింగ్ ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ 3:51, 4 o'clock అవుతుంది. ఈవినింగ్ 4 o'clock కూడా చలికాలం కాబట్టి క్లైమేట్ కూడా చల్లగా ఉంది, పెద్దగా చలి ఏమి అనిపించట్లేదు. అయితే ఆ పక్క చూసుకుంటే మనకి పలాస మొత్తం కనిపిస్తుంది. రివ్యూ చూడండి మీరు, గూగుల్ మ్యాప్స్ అలాగే తీస్తామో అలాగే కనిపిస్తుంది పలాస మొత్తం. ప్లేస్ అయితే అమేజింగ్ ఉంది, ఫ్యాబ్లస్ అనమాట, చెప్పలేనిది ఈ క్లైమేట్. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి అటు సైడ్ సినిమా థియేటర్లు అయితేనేమి, చాలా హాస్పిటల్స్ కానీ ఈజీ కనబడతాను ఇక్కడ నుండి ఇంకా చూసుకుంటే. సో గాయస్ ఇంకా పైకి వెళ్దాం రండి. సో గాయస్ మనం చూసుకుంటే మనకి భక్తులు కూర్చోడానికి చైర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఈ పక్క కూడా ఏర్పాటు చేస్తున్నారు. అండ్ గుడి అయితే ఇది చూసారు కదా గుడి. అండ్ ఇది నాగసర్పం ఉంది, మనకి త్రాగడానికి నీరు కూడా ఉన్నాయి, నీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే వస్తారు కదా భక్తులు వాళ్ళ కోసమని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడైతే మనకి కాళ్ళు చేతులు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళొచ్చు. అండ్ ఈ పక్క చూస్తే నేషనల్ హైవే. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఈవినింగ్ టైము. అయితే యాక్చువల్గా ఈరోజు ఎవరు లేరు జనాలు ఎక్కడ ఎవరు, ఎందుకంటే మేము ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి ఎవరు అంతమంది ఎక్కువ ఎవరు లేరు. ఇంకా గుడి లోపలికి వెళ్దాం, ఒకసారి దేవుడు వీడియోస్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి, సరేనా? గాయస్ చూసుకుంటే గుడి మాత్రం అమేజింగ్ ఉంది. మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలాగైతే ఉంటారో లోపల దేవుడు కూడా అలాగే ఉన్నారు. అయితే ఫ్రంట్కి వచ్చేసి మనకి నాగసర్పం మీద కృష్ణుడు, మనకి సముద్రగర్భంలో ఒక స్టోరీ ఉంటుంది కదా, అయితే నాగసర్పం మీద కృష్ణుడు ఫ్లూట్ ఊతారు కదా, అలాంటిది అక్కడ శిల్పి ఒకటి పెట్టున్నారన్నమాట మీకు వీడియో చూపినట్టు. అయితే ప్లేస్ మాత్రం పీస్ఫుల్గా ఉంది, నీట్గా ఎక్సలెంట్గా కూడా ఉంది. ఎవరైతే టెంపుల్స్కి ఎవరైతే రావాలనుకుంటారో, టెంపుల్ ఎవరైతే ఎవరనుకుంటారో వాళ్ళు ఈ దేవాలయానికి వచ్చి మంచి ఎంజాయ్ చేయొచ్చు. అయితే కార్తీక మాసం అండ్ మనకి అయితే ఇక్కడైతే వారాలు ఎక్కువ ఉంటాయి, సోమవారం కానీ అంటే వారాలు ఎక్కువ అయితే ఎవరు పాటిస్తారో వాళ్ళైతే దేవాలయానికి వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం చాలా బాగుంటుంది. అయితే పలాసకి ఈ గుడి ఉండడం మంచి ఫేమస్గా కొండపైన నిర్మించడం అనేది చాలా బాగుంది. మెట్లయితే మేము ఫస్ట్ వచ్చాం, మెట్లు సగం దూరంగా ఉన్నాయి. అయితే రోడ్లు వేసిన కొలది ఆ మెట్లు అక్కడతోని బాగా డ్యామేజ్ అయిపోయినాయి. కొత్తగా అయితే ఈ పక్కలే దారి కూడా ఉంది సైడ్లు వెళ్ళి. సో చూసుకుంటే పక్క మనకి నేషనల్ హైవే పక్కనే ఉంటుంది, నేషనల్ హైవే పక్కన మనకి షార్ట్ కట్లో ఇలాగ వస్తే లోపలికి రావచ్చు. పలాసల లూప్ లైన్ కూడా ఉంటుంది, మనకి ఏదైనా జీ మ్యాప్స్ కానీ గూగుల్ మ్యాప్స్లో దేవుకుంటే మనకి నీట్గా ఉంటుంది, ప్రాబ్లం లేకుండా నీట్గా రావచ్చు. మన ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడికి వచ్చి దేవాలయాన్ని దర్శనం చేసుకొని మంచిగా ఇక్కడ కాలక్షేపం ఫ్యామిలీతోనే ఫ్రెండ్స్తోనే వచ్చి కాలక్షేపం చేసి అలాగా పీస్ఫుల్ మైండ్తో ఇంటికి చేరుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో మీకు ఎలా ఉంది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయాలని మర్చిపోతూ మరీ కోరుకుంటున్నాం. సో గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో బాయ్.